నిన్న చిలకలూరిపేటలో జరిగినటువంటి ప్రజాగళానికి ప్రజలు ఉవ్వెత్తున వచ్చారు. సముద్రం పొంగిందా, ఆకాశానికి చిల్లిపడిందా అన్న విధంగా కుంభమేళాలో ప్రజల్ని లక్షలాది మంది ప్రజల్ని చూసినట్టు నిన్న ప్రజాగళం కార్యక్రమం చంద్రబాబు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నటువంటి సభలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన చూడలేదు. ఈరోజు 12 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎటు చూసినా ప్రజలే, ఎటు చూసినా జన సందోహం. ఆ విధంగా సభలో ఎంతమంది ఉన్నారో రోడ్ల మీద 2 రెట్లు 3 రెట్లు ఎక్కడ వాళ్ళు అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి ఆగిపోయింది. ఈ స్పందన చూస్తూ ఉంటే, ప్రజాగళం స్పందన చూస్తూ ఉంటే ఈరోజు ఈ అవినీతి అరాచక ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఎంత విసుగు వేసారిపోయారు ప్రజలు అర్థమవుతుంది. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే లక్ష్యంతో, ఈ దోపిడీ ప్రభుత్వం మాకొద్దు, ఈ అరాచక ప్రభుత్వం మాకొద్దని ప్రజలు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ దీనికి లక్షలాది మంది పాల్గొనడం ద్వారా ప్రజలే ఒక సందేశం ఇచ్చారు ఈ దుర్మార్గ ప్రభుత్వానికి. మిమ్మల్ని ఇంటికి సాగనంపుతాం, ఈ అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపుతున్నామని ఈరోజు సంకేతాలు, ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రజాగళం సభను విజయవంతం చేసినటువంటి పల్నాడు జిల్లా ప్రజానీకానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కూడా, జిల్లాలో ప్రతి ఒక్కరికి, పల్నాడు జిల్లాలో అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. సమిష్టి కృషి చేశారు, సమిష్టి విజయాన్ని అందించారు నిన్న సభని విజయవంతం చేయడంతో. అలాగే ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సభలు చూస్తున్నాం, జనాలు తక్కువ అవటం, బస్సులు పెట్టినా ఖాళీ బస్సులు, సగం నిండిన బస్సులు, పావలా నిండిన బస్సులు పోవటం చూసాం అందరం కూడా. జనాల్ని బలవంతంగా తరలించిన జగన్ సభలకు వెళ్ళట్లేదు. చివరికి గ్రాఫిక్స్ పెట్టుకొని ఫోటోలు పేపర్లు వేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత అసహనం ఉంది, ప్రజలకి ఎంత అసంతృప్తి ఉంది అనేది ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసి బ్రహ్మాండంగా ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 5% చేయలేకపోయారు. ఎవరి సమర్థత ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి చంద్రబాబు గారు 10,000 కోట్లు ఖర్చు పెట్టి నంబర్ 1 రాజధానికి ఒక ఆకారం తీసుకొచ్చారు చంద్రబాబు గారు. ఈ మహానుభావుడు వచ్చినాక నేను రాజధానిని అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు పేరు చెప్పి 3 ఇటుకలు కూడా పెట్టాలి, 3 చోట్ల 3 ఇటుకలు కూడా పెట్టని అసమర్థ ముఖ్యమంత్రి ఈయన. అంటే ప్రజలు అమరావతి రాజధానిని అభివృద్ధి చేయకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు. అలాగే విశాఖపట్నంలో ఆయన బినామీ పేర్లతో ముఖ్యమంత్రి గారికి, అలాగే ఏటు విజయసాయిరెడ్డి గారు టీముకి, జగన్మోహన్ రెడ్డి గారి టీంకి 1,000 ఎకరాలు అక్కడ భూములు ఉన్నాయి కాబట్టి, అలాగే కొత్తగా ఆక్రమించుకున్నటువంటి భూముల కోసం గతంలో బినామీ పేర్లతో ఉన్నటువంటి 1,000 ఎకరాల భూములకి వాల్యుయేషన్ పెంచుకోవడానికి విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం రాష్ట్ర ప్రజలకు నచ్చలేదు. కనీసం విశాఖ ప్రజలు కూడా దీన్ని తిరస్కరిస్తున్నారు.